ఒక అవినీతి పరుడైన చంద్రబాబు నాయుడు గారి కోసం మీరు దీక్ష చేశారు ఈ దేశంలోనే అతిపెద్ద ఆర్థిక ఉగ్రవాది ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు కరప్షన్ కింగ్ ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు అవినీతికి ఆధార్ కార్డు ఎవరు ఈ రాష్ట్రంలో అంటే అది చంద్రబాబు నాయుడు బోగస్ కంపెనీలకి బ్రాండ్ అంబాసిడర్ ఎవరు అంటే అది చంద్రబాబు నాయుడు గారు దోపిడీకి క్యారాఫ్ అడ్రస్ ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు అలాంటి వ్యక్తి కోసం మీరు దీక్ష చేశారు టీడీపీ వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నాను మీ చంద్రబాబు నాయుడు గారు కడిగిన ముత్యం కాదు అవినీతిలో మునిగిన ముత్యం సూపర్ స్టార్ కాదు అతను స్టార్ అనే విషయం ప్రజలందరికీ తెలుసు మీ చంద్రబాబు నాయుడు గారు బంగారు కొండ అని మీరు చెప్తున్నారు బంగారు కొండ కాదు అవినీతి అనకొండ తీసుకుంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి కోర్టులు రిమాండ్ విధిస్తున్నాయి మనం చూసాం అంటే భువనేశ్వరి గారు చేస్తున్న దీక్ష కోర్టులకి వ్యతిరేకంగా చేస్తున్నారా న్యాయస్థానాల మీద నమ్మకం లేదా ఏమైనా చంద్రబాబు నాయుడు గారు అతీతుడని తెలుగుదేశం పార్టీ వాళ్ళు భావిస్తూ ఉన్నారా అని నేను అడుగుతూ ఉన్నాను మీకు అంబేద్కర్ రాజ్యాంగం వర్తించదా నారావారి రాజ్యాంగం అని సెపరేట్ గా ఏమైనా రాసుకున్నారా నిన్న దీక్షలో కూడా చూసాం భువనేశ్వరి గారు దీక్షలో ఆమె కాల దగ్గర ఒక దళిత మహిళ మాజీ స్పీకర్ అయిన ప్రతిభా భారతి గారిని కూర్చోబెట్టారు మరో దళిత మహిళ అయిన అనిత గారిని కూర్చోబెట్టారు మరో గిరిజన మహిళ అయిన సంధ్యారాణి గారిని కూర్చోబెట్టారు ముందు నుంచి కూడా టీడీపీ వాళ్ళకి దళితులన్నా వెనకబడి వర్గాలన్నా చాలా చులకన భావం అది మనందరికీ తెలుసు తన భర్తది అక్రమ అరెస్ట్ అంటూ చెప్తూ ఉన్నారు మీది మీ భర్తది అక్రమ అరెస్ట్ కాదు అడ్డంగా దొరికిపోయి అవినీతి చేసి అడ్డంగా బుక్ అయ్యి దొరికిపోయి చేసిన అరెస్ట్ అన్ని రకాలుగా కోర్టులో వాదోపవాదాలు జరిగి అక్కడ తప్పు జరిగింది అవినీతి జరిగింది అని ఆరోపణలు వచ్చాయి కాబట్టి దానికి సాక్ష్యాధారాలు దొరికాయి ప్రాథమిక ఆధారాలు దొరికాయి కాబట్టి అరెస్ట్ చేశారు